దేవునామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి నవంబర్ నెల 17వ తేదీ నూతన వివాహము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచేదము. ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనం. వివాహం అనేది ప్రతి ఒక్కరికి ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. పెండ్లైన వారు వెనక్కి తిరిగి వారి గతాన్ని ఆలోచిస్తే ప్రధానం చేయబడిన నాటి నుండి పెండ్లి అయ్యే దినం కొరకు ఎంత సహనం లేకుండా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోండి. పెండ్లి రోజు ఆ జంట ఏం చేస్తుంది? వరుడు వధువు అందమైన వస్త్రాలు ధరిస్తారు. వధువు ప్రత్యేకంగా మెరసిపోయేట్టు ఆమె బ్యూటీ పార్లర్కు వెళ్ళి తనను తాను ఎంతో అందంగా అలంకరించుకుంటుంది. దాని తర్వాత ఆమె వివాహానికి సిద్ధపడుతుంది. మనం అనేక వివాహాలకు వెళ్ళాము. పరదేశనందు జరగబోయే గొప్ప వివాహానికి ఇవి కేవలం నీడవలే ఛాయగా మాత్రమే ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు బాధ్యత గల బ్యూటీషియన్గా సంఘాన్ని పరలోక వివాహానికి సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచిన తర్వాత వెంట పెట్టుకుని తీసుకువెళ్ళి మధ్యాకాశంలో వివాహానికై వరుని వద్దకు చేరుస్తాడు. వరుడు వధువును చూచి సంతోషిస్తాడు. ఆమె వంక చూచి చివరికి వివాహ దినం వచ్చేసింది. అవును, ఆయన పరిశుద్ధాత్మ వైపు తిరిగి నీవు నా తరపున చేసిన కార్యానికి వందనాలు అని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం ఊహించగలం. లోకంలో ముందెన్నడూ జరగని విధంగా గొప్ప విందు జరుగుతుంది. పరలోకంలో ఎంతో గొప్ప విందు ఆనందంగా జరుగుతుంది. త్వరలో రాబోయే పరలోక వివాహాన్ని గురించి ప్రతిదినం కలలు కందామా? ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, నా ప్రియుని కొరకై నన్ను అందంగా రూపుదిద్దండి. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ఆధిక్యతను నాకు దయచేసినందుకు నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దిన వాక్యం: ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. కీర్తనలు 73వ అధ్యాయం 25వ వచనం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.